హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ క్లాత్ యూస్ చేసి బ్యాంగిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ని ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని చూసారా, ఇలా హాఫ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. చూసారా, ఇలా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం ఈ క్లాత్ని. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి ఇనుప చువ్వు ఒకటి తీసుకుంటున్నాను. తీసుకొని ఐరన్ చువ్వు అన్నమాట ఇది. తీసుకొని ఈ క్లాత్లోకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా జరపాలన్నమాట. ఇలా ఫింగర్తో ఇలా జరుపుతూ ఉంటే మనకి ఈ క్లాత్ అనేది ఇలా జరుగుతుంది. చూసారా, ఇలాగా ఇలా వస్తుంది. చూసారా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా చేస్తే మనకి ఇలా రివర్స్ ఇలా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా చేసాం కదా, దీనిలోకి మనం ఉలెన్ థ్రెడ్ ఎక్కించుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు పిన్కి నేను ఇలా ఉలెన్ థ్రెడ్ అయితే ఇలా పెట్టుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు మనం రివర్స్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాని లోపలికి ఇలా సేఫ్టీ పిన్ని ఇలా ఎక్కించుకుంటూ రావాలన్నమాట. ఇది ఉలెన్ థ్రెడ్ లోపలికి ఇలా ఎక్కుతుంది అన్నమాట. ఇలా జరుపుకుంటూ క్లాత్ని ఇలా ఎక్కించుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఒక బ్యాంగిల్ తీసుకుంటున్నాను. బ్యాంగిల్ తీసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగా వేసాక ఇప్పుడు అయిపోయింది. ఇలా థ్రెడ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ అయితే తీసుకుంటున్నాను. ఇంకొక బ్యాంగిల్ తీసుకొని ఈ క్లాత్ని ఇలా అన్నమాట ఇలా తీసుకుంటున్నాను. చూసారా, ఇట్లా ఇప్పుడు ఇలాగా ఇలా తీసుకుంటున్నాను. చూసారా, ఇలాగా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాంగిల్ కింద నుంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా తీసుకుంటున్నాను, మళ్ళీ ఇలా తీసుకుంటున్నాను. చూసారా, మనకి జడ ఎలా అయితే అల్లుకుంటామో అదే విధంగా ఇలా వస్తుందన్నమాట. ఒక బ్యాంగిల్ కింద నుంచి ఇలా తీసుకుంటూ రావాలి. గట్టిగా లాగకూడదు. ఇలా చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఇలా వచ్చేసిందో. సేమ్ ఇదే విధంగా మనం బ్యాంగిల్స్ అంతా రౌండ్ మొత్తం ఇలాగే అల్లుకుంటూ రావాలన్నమాట. చూసారా, ఇలా అల్లుకుంటూ వచ్చానమాట. ఇంకా కొంచెం ఉంది. ఇలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూసారా, ఇప్పుడు గాజు మొత్తం ఇలా మనం అల్లేసుకున్నాము. లాస్ట్లో ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సూది పెట్టి ఇలా మనం స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఇంట్లో ఇలా మనం సూదితో స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడకుండా ఉంటుందన్నమాట. అయిపోయింది. ఇంకా దారం కట్ చేసేసుకుంటే మనకి గాజు అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇలా వచ్చేసిందనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది. మట్టి గాజులతో చేయటం వల్ల మనం ఏ శారీకైనా సరే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజు వేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా మనకి శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. Here we are, we locked down in different cities, and our virtual connection falls apart. Guess it's been too many years since California. Now the memories of us is all I have. See, one day I'm gonna reach ya,